ఇంటి పేరు వేరైనా ఒంటి పేరు మాత్రం ఒక్కటే. ఒకరేమో ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఆ నేతలు ప్రాతినిధ్యం వహించేది ఒకటే నియోజకవర్గం. ప్రస్తుతం తాను ఎంపీ అయినా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలన్న ఆలోచన ఆయనది. ఇప్పుడున్న పట్టును అస్సలు కోల్పోకూడదన్న పట్టుదల ఈ ఎమ్మెల్యేది. ఒకరిపై ఒకరు దూకుడు చూపిస్తుండటంతో నియోజకవర్గాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఆ నాయకులు ఎవరు? ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్యలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుల మధ్య పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ నిదానంగా కనిపించే వ్యక్తి. బీజేపీ వ్యక్తి సోయం బాపురావు దూకుడు స్వభావం కలిగిన నాయకుడు. బోధ్ ప్రాంతానికి చెందిన సోయం 2004లో టీఆర్ఎస్ నుంచి బోధ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 తర్వాత కేసీఆర్తో విభేదాలు, ఇతర కారణాలతో పార్టీ మారారు. 2009లో పొత్తులతో బోధ్ నుంచి టీడీపీ అభ్యర్థి గోడెం నగేష్ గెలుపొందారు. అప్పుడే రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉంటున్నారు రాథోడ్. 2014లో టీఆర్ఎస్ బోధ్ టికెట్ రాథోడ్ బాపురావుకు దక్కింది. ఆ ఎన్నికల్లో రాథోడ్ గెలుపొందారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సోయం బాపురావు టికెట్ తెచ్చుకుని పోటీ చేసినా ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సోయం బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా గెలిచారు. బీజేపీకి ఈ ప్రాంతంలో బలం తీసుకొచ్చారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై మాటలతో విరుచుకుపడ్డంతో ఇతర పార్టీ నేతలు సైతం కాస్త డైలమాలో పడ్డారు. మరోపక్క బోధ్ నియోజకవర్గంపై కూడా ఎంపీ సోయం దృష్టి సారించారట. తన సొంత నియోజకవర్గమైన బోధ్లో పార్టీ బలోపేతానికి సోయం పావులు కదుపుతున్నారట. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా బీజేపీని ఈ ప్రాంతంలో ఎదగనిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. సోయంను డి అంటే డి అనేలా ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పట్టు కోసం ఇద్దరు పావులు కదుపుతున్నారు. క్యాడర్ పెంచుకోవడానికి ఒకరు ప్రయత్నం చేస్తే ఉన్న క్యాడర్ను కాపాడుకునే పనిలో మరొకరున్నారు. ఇద్దరు బాపురావులు కూడా రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసిన వారే. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే. కానీ ఒకరు గొండు, మరొకరు లంబాడా వర్గానికి చెందినవారు. తమ సామాజిక వర్గాల ఆధారంగా కార్యకర్తలను పెంచుకునేలా పావులు కదుపుతున్నారట. రానున్న రోజుల్లో వీరిద్దరూ మరోసారి ఢీకొనే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే పట్టు కోసం పోరాటం మొదలు పెట్టారని చెప్తున్నారు. వీరిద్దరిలో ఆధిపత్యం ఎవరికి దక్కుతుందో, ఎవరి వెంట ప్రజలు నిలుస్తారో చూడాలి.